ధ్యానాభ్యాసం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు ధ్యానాభ్యాసం కార్యక్రమం లోపల మనం చక్కటి స్వీయ కళ్యాణకరమైన లోక కళ్యాణకరమైనటువంటి సంకల్పాన్ని చెప్పుకుంటున్నాం మిత్రులారా. మరి అలాగే రోజు ఒక అంశం చొప్పున మనము డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది, ఆత్మజ్ఞానాన్ని డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు వచ్చేసి మన జీవితంలో మనము ఒక 10% అనే దాని గురించి మరి డిస్కషన్ చేసుకుందాం మిత్రులారా. 10% అంటే మనకున్నటువంటి సమయాన్ని, ఒక రోజులో మనకున్నటువంటి సమయాన్ని మనము మన కోసము ఒక 10% కేటాయించుకోవాలి. అదేవిధంగా మనము సంపాదిస్తున్నటువంటి సంపాదన నుంచి మన కోసము, మన వ్యక్తిగతం కోసము ఒక 10% మనము ఉంచుకోవాలి. అది మన యొక్క సొంత ఖర్చుల కోసం. ఆ విధంగా మనం సంపాదిస్తున్నటువంటి సంపాదన నుంచి ఒక 10% మన సొంత ఖర్చులకు ఉంచుకోవడం ద్వారా మనము ఎంతో ఆర్థికంగా భద్రత కలిగి ఉంటాము. ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి ఒక గోప్యము ఏంటి అంటే, మీకోసము మీరు ఒక 10% ఉంచుకోండి మీ సంపాదనలో. అది మీ వ్యక్తిగతానికి, మీరు ఏం చేసుకుంటారనేటువంటిది మీ ఇష్టము. మరి అదేవిధంగా మనకున్నటువంటి సమయం లోపల, ఒక 24 గంటల సమయం లోపల మన కోసము మనము ఒక 10% సమయాన్ని కేటాయించుకోవాలి. హైగా కూర్చుందాం మిత్రులారా. మనం ఈరోజు 10% అనే దాని గురించి చక్కగా డిస్కషన్ చేసుకుంటున్నాము. మన ఆర్థిక భద్రత కోసము మనము మనం సంపాదిస్తున్నటువంటి సంపాదన లోపల మన వ్యక్తిగత విషయాల కోసము, వ్యక్తిగత ఆనందం కోసము ఖచ్చితంగా ఒక 10% పక్కన పెట్టుకోవాలి అనేది ఆర్థిక నిపుణుల యొక్క సూచన. అట్లాగే మనకున్నటువంటి సమయాన్ని, 24 గంటల యొక్క సమయం లోపల ఒక 10% సమయాన్ని మనము మన కోసము కేటాయించాలి. ఈ విధంగా చేయడం ద్వారా మనము మన లైఫ్ లోపల స్పిరిచువల్గా ఎదగగలుగుతాము, ఫిజికల్గా ఎదగగలుగుతాము. ఈ 10 అనేటువంటి ఫార్ములా ద్వారా ఈరోజు మనం, ఈరోజు ఈ క్షణం నుండే మనం ఆలోచిద్దాం. మరి మనము మనకున్నటువంటి సమయాన్ని, ఒక 10% సమయాన్ని మనం మన కోసము వినియోగిస్తున్నామా? ముఖ్యంగా మరి ధ్యానం కోసము ఖచ్చితంగా 10% సమయాన్ని మనం వినియోగించాలి. ఇక్కడ ఖచ్చితత్వము, 10% సమయము నీ ధ్యానం కోసము నువ్వు ఖచ్చితంగా వినియోగించాలి, ఇది ఖచ్చితము. అదేవిధంగా 10% సంపాదనలో 10% అనేటువంటిది నీ కోసము నీవు కేటాయించుకోవాలి, నీ ఆనందం కోసం నువ్వు కేటాయించుకోవాలి. ఎప్పుడైతే నీ కోసం నువ్వు కేటాయించుకోవడం జరుగుతుందో అప్పుడు ఆత్మ సంతృప్తి జరుగుతుంది, సంతృప్తి చెందుతుంది. సంతృప్తి ద్వారా మనకు నిత్యానందము రావడం జరుగుతుంది. మనకు సమయం దొరుకుతలేదు, నేను చాలా బిజీగా ఉన్నాను, నేను చాలా బిజీ, నాకు ఎక్కడ టైం దొరుకుతుంది అనుకుంటే, ప్రయాణం చేసేటప్పుడు బైక్లో కానీ కారులో కానీ మనం పెట్రోల్ కొట్టించుకోకపోతే మన ప్రయాణాన్ని, మన గమ్యస్థానాన్ని మనం ఏ విధంగా చేరగలుగుతాము? అట్లాగే భౌతిక జీవితము ఆర్థిక పరమైనటువంటి అంశాలతో కూడుకుని ఉంటుంది. మరొక 10% నీది నీకు వ్యక్తిగతంగా సేవింగ్ చేసుకోకపోతే నువ్వు భవిష్యత్తులో ముందుకు ఏ విధంగా వెళ్ళగలుగుతావు? మరి నీ ఆరోగ్యం కోసము ఒక 10% నీకున్నటువంటి సమయాన్ని నువ్వు కేటాయించకపోతే నువ్వు భవిష్యత్తులో ఆరోగ్యంగా ఏ విధంగా ఉంటావు? 30 సంవత్సరాల పైబడిన ప్రతి వ్యక్తులకు, 30-40 సంవత్సరాల పైబడిన ప్రతి వ్యక్తులకు బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, రకరకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఎందుకు అంటే బలమైన కారణము, వారు వారి కోసము సమయము కేటాయించడం లేదు. 10% వాళ్ళు కేటాయిస్తలేరు. మనం ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత
వెంటనే ఈ రోజు నుండే ఆచరణని మొదలు పెడదాము. నేను నా కోసము వ్యక్తిగతంగా 10% ఆర్థికంగా భరోసాను కలిగి ఉంటాను, సేవింగ్ చేసుకుంటాను. అదేవిధంగా 24 గంటల సమయం లోపల ఒక 10% నేను ధ్యానానికి కేటాయిస్తాను. ఇది నా యొక్క ఆరోగ్యాన్ని, ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, సకలం వస్తుంది ధ్యానం ద్వారా. ఆరోగ్యమే మహాభాగ్యం. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే మరి జీవితంలో ఏదైనా సాధించగలుగుతావు. నువ్వు భద్రంగా ఉంటేనే, భద్రతతో ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించగలుగుతావు. హాయిగా కూర్చుందాం మిత్రులారా, ప్రశాంతంగా కూర్చుందాం. డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ అనేటువంటి ఈ కార్యక్రమం లోపల మనము 10% అనే దాని గురించి చక్కగా డిస్కషన్ చేసుకుంటున్నాము. మరి 10% మనము మన భౌతిక జీవితానికి అన్వయించుకోవాలి, మన ఆధ్యాత్మిక జీవితానికి అన్వయించుకోవాలి. ఇది ఖచ్చితమైనటువంటి, మనం మన వ్యక్తిగతంగా ఖచ్చితంగా రూల్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే మన అభివృద్ధి కోసము, మన యొక్క డెవలప్మెంట్ కోసము. హాయిగా కూర్చుందాం మిత్రులారా, ప్రశాంతంగా కూర్చుందాం. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసను మాత్రమే గమనిద్దాం. ఈరోజు ప్రతిరోజు ధ్యానాభ్యాసం అనేటువంటి కార్యక్రమం లోపల మనం 10% అనే దాని గురించి చర్చించుకుంటున్నాం మిత్రులారా. మన కోసము మనకున్నటువంటి సమయం లోపల 10% సమయాన్ని ధ్యానానికి కేటాయిద్దాము, మన యొక్క స్పిరిచువల్ అభివృద్ధికి కేటాయిద్దాము. అట్లాగే మనం సంపాదిస్తున్నటువంటి సంపాదన లోపల ఒక 10% మనకు నచ్చిన అంశాల పైన ఖర్చు చేసుకోవడానికి కేటాయిద్దాము. 100 రూపాయలు సంపాదించేటువంటి వ్యక్తి ఒక 10 రూపాయలు తన వ్యక్తిగతానికి కేటాయించుకోవాలి అనేటువంటిది ఆర్థిక నిపుణుల యొక్క సూచన. తాను అభివృద్ధి కావడానికి, తాను సంతోషంగా ఉండడానికి ఒక 10% కేటాయించుకోవాలనేటువంటిది ఆర్థిక నిపుణుల యొక్క సూచన. మరి ఆధ్యాత్మిక నిపుణులు, కనీసం నీ కోసం నువ్వు ఒక 10% సమయాన్ని వెచ్చించు. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఒక 10% సమయాన్ని వెచ్చించు అనేటువంటిది ఆధ్యాత్మిక వేత్తల యొక్క సూచన. కాబట్టి ఈ 10% అనేటువంటి దాన్ని మనం ఈ రోజు నుండి మన జీవితంలో అమలు పరుద్దాం. మన స్నేహితుల్ని, మన బంధువుల్ని, అందరినీ ఈ యొక్క డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ కార్యక్రమం గురించి చర్చించి వివరించి వారిని కూడా లోక కళ్యాణంలో భాగస్వామి చేద్దాం మిత్రులారా. హాయిగా కూర్చుందాం, ప్రశాంతంగా కూర్చుందాం. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసను మాత్రమే గమనిద్దాం.